ఏవన్ టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్. సావల్యాపురం మండలం గంటవారిపాలెంలో ఉగాది వేడుకలు. జగన్ భారతీ దంపతులు ఉగాది ప్రత్యేక పూజా కార్యక్రమం. వాలంటీర్లను తొలగించబోమన్న చంద్రబాబు. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000 పెంచుతామని హామీ. జగన్ అవకాశవాద రాజకీయం చేస్తున్నారని మండిపాటు. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి పాలన వచ్చిందన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిందంతేనని వ్యాఖ్య. బిడ్డర్లు బొద్దలు, అందరూ ఢిల్లీకి వెళ్లి 100 కోట్ల ఆర్జీ ట్యాక్స్ ఇచ్చి రావాలని ఆరోపణ. కేబ్రోలులో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొనవైనా ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో శావల్యాపురం మండలం గంటవారిపాలెం వద్ద క్యాంపులో కార్యక్రమం జరిగింది. ఉగాది వేడుకలకు హాజరైన సీఎం జగన్ వైఎస్ భారతీ దంపతులకు శాలువాలు కప్పి అక్షింతలు చెల్లి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమంతో మహాంతోన గృహంతు పునః అధికార యోగ్యత సిద్ధిరస్తు శ్రీమంతో మహాంతోన గృహంతు పునః రాజ్యాధికార యోగ్యత సిద్ధిరస్తు శ్రీమంతో మహాంతోన గృహంతు రాజపీడ నివృత్తి ద్వారా మహారాజ అఖండ ఐశ్వర్య యోగ్యత ప్రసిద్ధి ద్వారా మహారాజ యోగ్యత ఫల సిద్ధిరస్తు కీర్తి ఉచిత సిద్ధిరస్తు అధికార ప్రాప్తి యోగ్యత ఫల సిద్ధిరస్తు నివృత్తిరస్తు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు ఆయన విషయమై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల వేతనాన్ని 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తే తాము అండగా ఉంటామని చెప్పారు. టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఇంకొకసారి చూస్తే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జరగాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి, ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి, మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఇక్కడ ఆ మాట కూడా వాడుతున్నాను, సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసరం ఖర్చు పెట్టడం చాలా అవసరం.
మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వయస్సులున్నారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో 1% 2% సమిక్షేమానికి ప్రజల సేవ కోసం ఇచ్చించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు. వాళ్ళు చేసేది వ్యాపారం, అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమిక్షేమం కోసం సేవాభావంతో ముందు పోతున్నారు. అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తాం, ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. అది వచ్చింది, ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం. ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సత్యదాన ఆలోచించే సమయం 47కి అంటే 37గా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4000 రూపాయలే కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల గాని 3 నెలల వరకు ఈ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు వాలంటీర్స్ ని, వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. మనం ఆ రోజు కూడా చెప్పాం, మీ పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగించండి, రాజకీయాల కోసం కాదు, మీకు సేవ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. ముసలవాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండల్లో నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని. దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు, దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇది కూడా ఏంది, వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అపీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా, సమాధానం చెప్ప. నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు, మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశ బాధ రాజకీయం చేస్తున్నాం, ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక పాట.
మనపై ఎవరు కుట్రలు కుతంత్రాలు చేసినా అలాంటి వారిని కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సోమవారం తన నివాసంలో మండలాల వారీగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. 8 మండలాలకు చెందిన సమన్వయ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఆయన 25 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మా జర్నలిస్టులకు ఇల్లు పట్టాలని వచ్చినాయా? మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఆ సన్నాసులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి. ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నియామకాల కోసమే ఉద్యమం జరిగి 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయినా 3 నెలల 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలను లెక్క పెట్టి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నన్ను ఓడగొట్టాలనా, నన్ను వడగొట్టాలనా? బీసీ జనాభా ఎంతుందో లెక్కను తెలవక 60 ఏళ్ల నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి, లెక్క ప్రకారం వాళ్లకు నిధులు ఇవ్వాలి, నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పడగొట్టాలన్న. దేనికోసం పడగొట్టాలి, దేనికోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారు. ఇవాళ ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా? కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన పార్టీ నాయకులు కాంగ్రెస్ పాలనపై బురద చెల్లే ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతాంగంపై కపట ప్రేమ చూపుతూ రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా చూలూరుపాడు మండలాల్లో పర్యటించిన ఆయన గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 2 నదుల పరివాహక ప్రాంతాల్లో నీరు ప్రాజెక్టులోకి రాని కారణం చేత ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం, ప్రజల ప్రేమ అభిమానం ఆశీస్సులతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకి సాగునీరు ఇవ్వన మాట కొన్ని ప్రాంతాల్లో వాస్తవం. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కష్టమనో, కాంగ్రెస్ వల్లనే ఈ నీరు ఇవ్వలేకపోయినమని పోతున్నారని, ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చేసే విమర్శల్ని ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతన్నలు గమనించాలని కూడా కోరుతున్నాం. అంటే వర్షాలు పడే టైం అంతా పూర్తయిన తర్వాత, మాన్సూన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఈ వచ్చిన ఇందిరమ్మ రాజ్యం మీద అధికారం లేదనో, ప్రజల కర్రు కాల్చి ఓత పెట్టారనో, అధికార దాహంతో గతంలో 10 సంవత్సరాలు ఎలగబెట్టిన ఆనాటి ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యులు ఏవైతే ఈనాడు అధికారం లేక గంగిర్లెత్తుతూ రైతుల మీద కపట ప్రేమను చూపిస్తూ రైతుల కోసమే మా పార్టీ ఉన్నది అనే విధంగా ఏదైతే ఈనాడు రైతులను కలిసే కార్యక్రమాన్ని గతంలో పరిపాలించిన ముఖ్యులు, రైతుల కోసమే మేము బ్రతికామని చెప్తున్న ముఖ్యులు, కాళేశ్వరం మహాప్రాజెక్టును కట్టాం అద్భుతంగా కట్టామని చెప్పిన ఆ ముఖ్యులు కాళేశ్వరానికి కూతంత దూరంలో పోయి రైతన్నలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారే తప్ప, మోడల్గా కట్టామనే కాళేశ్వరాన్ని కుంగిపోయి కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉన్న కాళేశ్వరాన్ని మట్టుకు పర్యవేక్షించటానికి చూడటానికి కూడా సాహసం చేయలేదు ఆనాడు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ప్రబుద్ధులు. ఇది కాంగ్రెస్ అనో
కాంగ్రెస్ వలన ఈ కరువు వచ్చిందనో ఏదైతే చెప్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఇది కాంగ్రెస్ వల్ల వచ్చిందా లేకుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మీ టైంలో కట్టిన ప్రాజెక్టులు సక్రమంగా కట్టనే కారణం చేత ఆ డ్యాములు కుంగిపోయి ఆ డ్యాముల్లో ఉన్న నీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాడే కిందికి వదిలిన సంగతి మీరు మర్చిపోయి గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 56% వర్షాలు తక్కువగా పడ్డాయని ఆనాడు త్రీ మ్యాన్ కమిటీ కానీ కేఆర్ఎంబి కమిటీ కానీ ఏదైతే అక్టోబర్లో లెటర్లు రాశారో అదన్నీ మీ ప్రభుత్వంలో టైంలో మీ సమక్షంలో రాసిన లెటర్లన్నిటినీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏవైతే మీరు విమర్శలు చేస్తున్నారో అది మీ విజ్ఞతకే ఈనాడు కాంగ్రెస్ నాయకులు వదిలేస్తున్నారన్నది మీరు గమనించాలి. అంతేకాదు దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి పాలన వచ్చిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారమంతా ఏ పని చేసినా పంచాంగం చూస్తుంటామని అలాంటి పంచాంగ పఠనం జరిగే ఈ రోజు మనకు ఎంతో శుభసూచకమన్నారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రం. మరి పెంక మీద నుంచి పొయ్యల పడ్డట్టు అయిపోయింది. ఈరోజు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? గ్యారంటీలు ఇస్తున్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, లేక ఎకరానికి 15,000 ఇస్తాం, నిరుద్యోగులకు 4,000 ఇస్తాం, మహిళలకు 2,400 ఇస్తాం, కౌలు రైతులకు పైసలు ఇస్తాం, రైతు కూలీలకు పైసలు ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం. అబ్బో ఎన్ని మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు చెప్పారు ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, మీకు డిసెంబర్లో మాఫీ చేస్తా. ఏ తారీఖు అది? డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు. మరి తగుతున్నాం మాని మొన్న తుగ్గుడు వచ్చి మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిందా రాహుల్ గాంధీ? అయ్యా అయ్యో ముసా ముందేకే దిక్కులేదు, ముందిచ్చిన దానికే దిక్కులేదు అంటే కొత్త ఇచ్చాడు. అది కూడా చెప్పలే, పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తానో చెప్పబోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా? 5 సంవత్సరాల తర్వాత చేస్తారా? 10 సంవత్సరాల తర్వాత చేస్తారా? రైతులు ఆగమైనాక చేస్తారా? అది కూడా చెప్పలే. చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది 2 పార్టీల మధ్యనే తప్ప పరిపాలనలో మార్పు రాలే, దోపిడీలో మార్పు రాలే, దోపిడీలో మార్పు రాలే, ప్రజల వెన్నుపోటు పొడవడంలో మార్పు రాలే, పాలనలో మార్పు రాలే. ఒక వ్యక్తి పోయాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు. బీఆర్ఎస్ పోయొచ్చాడు ఎందుకంటే వీళ్ళ 2 పార్టీలు ఒకటే తెలంగాణలో. 2 పార్టీలు కూడా దొందుతుందే. గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఎన్నికల్లో గెలిచారు, ఢిల్లీలో కేసీఆర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంగా పనిచేశాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పనిచేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు. పవన్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగరబోతున్నామని, రోజునామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామన్నారు. నెలకి జీతాలు రావాలి కార్మికులకి, ప్రతి ఒక్కరికి. రైతు కూలీరి నియోజక ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇక్కడ మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు.
తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురుహితిక అమ్మవారు దయతోటి దీవెనలతోటి ఇక్కడికి శ్రీపాద శ్రీ వల్లభుడి దీవెనలతోటి బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈరోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు సర్వకులాలు సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ, ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పిఠాపురంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఈసారైనా ఆయన గెలుస్తారా అని అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై పోటీ చేసేందుకు సిద్దమైంది. శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగం పఠంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మాజీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మాజీ మంత్రివర్యులు, బాన్సువాడ శాసనసభ్యులు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు. ఇది ఎన్నికల సమయం కావడంతో ఏ పార్టీ కార్యకలాపాలు ముందుకు వెళ్లాలన్నా నిధులు కావాల్సిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వెబ్సైట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు తన వంతుగా 99,999 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అభిమానులు, మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. 100 రూపాయలు కావచ్చు, 1,000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ మీరు చేయండి. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్ గా ఈరోజు టీడీపీ ఫర్ ఆంధ్ర.com అనేది మీరు ఒకసారి వెళితే క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఒకప్పుడు క్యూఆర్ కోడ్ తెలిసేది కాదు, నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్ టీ స్టాల్ దగ్గర నుంచి, కిరాణా కొట్టు దగ్గర నుంచి, తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళ్తే TDPForAndhra.com ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని, ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగు, అది ఒక్క నిమిషంలో మీరు చూస్తే ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి. చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం. వాళ్ళు అవసరమైతే ఏ విధంగా పే చేయాలి, నిబంధనలు ఏమున్నాయి, ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటే అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం. ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది.
టీడీపీ నేత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కలిశారు. ఇది మర్యాద పూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ది చేద్దామని పిలుపునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకుని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవడం జరిగింది. అందుకే ఈ కూటమి ముగ్గురు కలవాలి, కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అనొచ్చమో అనేద్దాం, ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని ఈ బ్యాడ్ ఇమేజ్ని రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం కాబట్టి మరింత చొరవ తీసుకుని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది, వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది. చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు, అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటారని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. జై జనసేన, జై తెలుగుదేశం. 48 గంటలు వెయిట్ చేయాలి, ఇన్నాళ్ళు వెయిట్ చేశాం, 48 గంటలు వెయిట్ చేయండి. నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇంతమంది జనసైనికులు ఉన్నారు, నాకు ఇంకేంటి భయం? నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా, అది లోక్సభ శాసనసభ. 45,000 మెజారిటీతో ఆయన చెప్తారు, అది ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్ చేసుకుని ఇక్కడ కూర్చున్నా 65,000 మినిమం. అన్నవరం రత్నగిరిపై ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదిన సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనివేటి మండపం నందు పండితులచే పంచాంగ శ్రవణం పఠనం చేశారు. ఈ కొత్త సంవత్సరంలో స్వామివారి రాశిఫలాలతో పాటు ఇతర రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో పండితులు వివరించారు. పంచాంగ శ్రవణం అనంతరం పండితులను ఆలయ చైర్మన్ ఈవోలు సత్కరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉగాది పర్వదిన సందర్భంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏటా ఉగాది నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి వసంత నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి వివిధ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్. శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో ఉగాది వేడుకలు, జగన్ భారతి దంపతులు ఉగాది ప్రత్యేక పూజా కార్యక్రమం. వాలంటీర్లను తొలగించబోమన్న చంద్రబాబు, వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000 పెంచుతామని హామీ, జగన్ అవకాశవాద రాజకీయం చేస్తున్నారని మండిపాటు. దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి పాలన వచ్చిందన్న కిషన్ రెడ్డి, తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిందంతేనని వ్యాఖ్య, బిల్లర్లు మొదలు అందరూ ఢిల్లీకి వెళ్లి 100 కోట్ల ఆర్జీ ట్యాక్స్ ఇచ్చి రావాలని ఆరోపణ. ఏప్రిల్లో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైనం, ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV.